వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ పై గురువారం జరిగిన హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాదయాత్ర చేస్తున్న జగన్ కోర్టుకు హాజరు కావడం కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కి చేరుకోగా అక్కడ లాంచ్ లో శ్రీనివాస్ అనే యువకుడు జగన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడం భుజానికి గాయం కాగా పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. జగన్ పై ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి జరిగిందన్న విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకరు నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పొలిటికల్ లీడర్స్ అందరూ ఈ దాడిని ఖండించారు. జగన్ తో సెల్ఫీ దిగేందుకు వెళ్లి తనతో తెచ్చుకున్న కోడిపందాల కత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ ఎయిర్పోర్ట్ లో ఉన్న రెస్టారెంట్ లో వెయిటర్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఈ దాడి తర్వాత శ్రీనివాస్ ని పట్టుకున్న పోలీసులు అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మొదట తన పేరు, ఊరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. ఐదుగురు సంతానంలో తాను చివరివాణ్ణని పేర్కొన్నాడు శ్రీనివాసరావు. తండ్రి పేరు జానిపల్లి తాతారావు అని, తల్లి పేరు సావిత్రమ్మని తెలిపాడు. తాను జగన్ వీరాభిమానినని, పబ్లిసిటీ కోసమే జగన్ పై దాడి చేశానని శ్రీనివాసరావు చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా శ్రీనివాసరావు జేబులో పోలీసులకో లేక కూడా దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే శ్రీనివాసరావుని కోర్టు ఎదురు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక దాడి తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన జగన్ అక్కడ సిటీ న్యూరో హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. జగన్ భుజానికి తగిన గాయానికి 9 కుట్లు పడ్డాయి. జగన్ కి మరోసారి పరీక్షించిన డాక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. అయితే 5 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరోవైపు జగన్ ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆయన గాడిపడిన నేపథ్యంలో కోర్టు హాజరు నుంచి మినహాయింపు కల్పించినట్టు తెలుస్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.